అయితే ఇప్పుడు ఆషాఢం శ్రావణం ఈ 2 మాసాల్లో మాత్రమే బోనాలు కనిపిస్తాయి, ఆ తర్వాత ఎల్లమ్మ కళ్యాణం అట్లా చేస్తూ ఉంటారు. మరి శ్యామలమ్మ ఏం చేస్తుంటుంది? అండ్ ఇప్పుడు ఉండే దాంట్లో మస్తు డిమాండ్, మంచి రెమ్యూనరేషన్ కూడా అంట కదా, వాస్తవమేనా? హైయెస్ట్ టాప్ మీరే అంట కదా, నిజమేనా? అందరు అట్లా చెప్తుంటుంటారు. టాప్ నేనైతే, అండ్ మరి అది ఇచ్చిన వాళ్ళని అడగాలి మీరు. నన్నంటే మరి వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారేమో నాకైతే తెలీదు, బట్ నాకు ఇచ్చే వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. కొంచెం కష్టమే నన్ను మోయడం కష్టం అంటున్నాను, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే శ్యామల హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది ఒక్కటే తెలుసు, కానీ నాతో పాటు ఒక 10 మందిని బతికిస్తా నేను. వాళ్ళు ప్యాకేజ్ లాగా ఇచ్చినప్పుడు ఇంకొక 10 మంది నాతో ఒగ్గు కళాకారులు ఉంటారు, బౌన్సెస్ ఉంటారు, నాయంబట్ ఉండే పిల్లలు అందరూ ఉంటారు. అందరికీ ఒక ఉపాధి, అందరికీ ఒక సెలబ్రేషన్, అందరికీ ఒక ఇది ఫెస్టివల్ మోహల్లో నేను అందరికీ బోనాల పండుగ చూపిస్తారా? 100% చూపిస్తా. 2 ఏళ్ళు కాకుండా కూడా కొందరు ఎట్లా అంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్లికి ముందు అమ్మవారి కళ్యాణం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు బోనాలు చేస్తారు. కొందరు మొక్కుబడులు ఉంటాయి, బర్త్డేస్ డెత్డేస్ చెప్పి రావు, అవి ఆ టైమ్ అంతే ఉంటుంది. సో బర్త్డేస్ కొందరు పిల్లలు పుడితే చేస్తాం మేము, మొక్కుకుంటాం. 21కి అమ్మవారి దగ్గర తొట్టెలు వేస్తాము, ఫస్ట్ ఇయర్ బర్త్డే అక్కడ చేసుకుంటాము, ఈ గుడి దగ్గర చేస్తాము, ఆ గుడి అట్లా చేసుకుని అప్పుడు కూడా పిలిపించి బోనాలు ఎత్తిపించుకుంటారు. కాబట్టి అడపాదడప ఎవ్రీ ఒక పెత్తర పితృపక్షంలో తప్ప ఆల్మోస్ట్ అన్ని టైమ్స్లో ఏదో ఒకటి ఉండునే ఉంటుంది. ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇళ్ళలో నుంచి నేను బోనాలు ఎత్తుకుంటున్నాను. కొంతమంది వీవీఐపీస్ నుంచి అంటే వాళ్ళకి బాగా జరుగుతేనే కదా మళ్ళీ మనం పిలిపిస్తారు. చాలా మంది ఉన్నారు, పేర్లు అయితే మీ అందరికి తెలిసిందే, నేను ఓపెన్ గా మీరే చెప్పొచ్చు పేర్లు, నేను ఎవరెవరి దగ్గర బోనాలు ఎత్తుకుంటాం అంటే మాకు తెలిసి తొలుత బోనం అక్కడ నుంచి రావడం, మంత్రి గారు స్వాగతం పలకడం అనేది కల్లారు అందరం చూస్తున్నాము. సో అది కాకుండా కూడా చాలా మంది శ్యామలమ్మని బోనంకి పిలుస్తారు అని అంటుంటారు. అవును అవును, అంటే చాలా ప్లేసెస్ లో నేను పార్టీస్ తో సంబంధం లేదు, త్రిశక్తి ఆలయం కరీంనగర్ లో ఉంటది, ఆ టెంపుల్ కి కూడా నవరాత్రులు గానీ బోనాలు చేసినప్పుడు గానీ ఇన్వైట్ చేశారు. మన బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇళ్లలో బోనాలు, అందులో కాళయాదయ్య గారు కూడా వాళ్ళ ఏరియాలో, ఆ చుట్టుముట్టు ఏరియాలలో దాదాపు ఒక 15-20 ఊర్లకి నేను బోనాలు ఎత్తుకున్నాను. అంటే ఒక్కొక్క ప్లేస్ లో నాకు పార్టీలతో సంబంధం లేదు, అమ్మవారు ఎవరు నన్ను పిలిపించుకుంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి చేసేదాన్ని. అప్పుడు జగ్గారెడ్డి గారు కూడా అప్పట్లో బోనాలు చేయించారు. ఇక్కడ కూడా చాలా మంది పొలిటీషియన్స్ వీవీఐపీస్ లో ఎత్తుకుంటాను, టైం చూసి, అంటే ఒకటే టైంలో ఉంటే కొన్ని మిస్ అవుతానేమో కానీ మిగతా చాలా ప్లేసెస్ లో. అమీన్పూర్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన మున్సిపల్ చైర్మన్, వాళ్ళ ఇంట్లో 2 ఇయర్స్కి ఒకసారి బోనం చేస్తాను. అట్లా చాలా మంది వీవీఐపీస్ ఉన్నారు.